స్పెషల్ గా సర్టిఫైడ్ పేస్ట్రీ చెఫ్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. ఈన బేకరీకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ పేస్ట్రీస్ కేక్స్ మఫిన్స్ కుకీస్ ఇలా అన్ని ఐటమ్స్ అనేది మన ఛానల్లో చేసి చూపించబోతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో అయితే వడియాల సిరీస్ అలానే పచ్చళ్ళ సిరీస్ నడుస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మనం కేక్ సిరీస్ కూడా చేసుకోబోతున్నాము. ఇది ఈ సమ్మర్కి పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఇంట్లోనే హైజీన్గా మా వీడియోస్ చూసి చేసి మీ పిల్లలకి పెట్టేయచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మన షెఫ్ని ఇన్వైట్ చేసేద్దాం. తిరుపతి గారు వచ్చేయండి. నమస్తే తిరుపతి గారు. నమస్తే మేడం. సో తిరుపతి గారు, మీ గురించి బ్రీఫ్గా మా వ్యూవర్స్కి చెప్తారా? డెఫినెట్లీ మ్యామ్. నమస్తే అత్తం రుచులు వ్యూవర్స్, నేను షెఫ్ తిరుపతి. ఐ వర్క్డ్ ఇన్ సో మెనీ కేఫెస్ సర్టిఫైడ్ పేస్ట్రీ షెఫ్. సో తిరుపతి గారు, ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ చూపించబోతున్నారు? స్ట్రాబెరీ పేస్ట్రీ మ్యామ్. ఈజీగా టుగా చేసుకోవాలని నేను చూపిస్తాను. ముందుగా స్ట్రాబెరీ పేస్ట్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మనకి ఫస్ట్ స్పాంజ్ రెడీ చేసుకోవాలి. స్పాంజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఫ్లవర్, షుగర్, ఎగ్స్, బేకింగ్ పౌడర్, కేక్ జెల్, ఎసెన్స్, ఫుడ్ కలర్, ఫిల్లింగ్ కోసం విప్ క్రీమ్ అండ్ ఫ్రెష్ స్ట్రాబెరీస్. ముందుగా మనం స్పాంజ్ రెడీ చేసుకుందాం. స్పాంజ్ కోసం ఫస్ట్ 10x బీట్ చేసుకోవాలి. ఫైనల్గా మనమైతే 10x కొట్టుకున్నామండి. ఒక కేజీ కేక్ మనం రెడీ చేసుకోవాలి అనుకుంటే 10x కావాలి. హాఫ్ కేజీ అయితే 5x సరిపోతాయంట. షుగర్ మనం ఇదంతా ఒకేసారి వేయకుండా ఫస్ట్ హాఫ్ వేసుకుని రిమైనింగ్ హాఫ్ తర్వాత వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మనం ఇలా ఒకటే డైరెక్షన్లో షుగర్ ఎగ్స్లో బాగా కలిసిపోయేంత వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. మనకి యూట్యూబ్లోనే ఇంత క్లియర్గా ఎవరు చూపించిన విధంగా కేక్ వీడియో అనేది మనకి తిరుపతి గారు క్లియర్గా బేకరీలో ఏ విధంగా తయారు చేస్తారో అలానే చూపిస్తున్నారండి. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో ఇది ఎన్ని మినిట్స్ అనేది మనం ఇలా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇది టెంపరేచర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది మేడం. మనకి ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంది కదా, సమ్మర్ కదా, సో మనకు కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. మనకి ఎగ్స్ షుగర్ మెల్ట్ అయ్యి ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఇలా బీట్ చేసుకోవాలంటండి. సో ఇప్పటి వరకు నేను 1లో బీట్ చేశాను. సో అలా ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ మనం 4 వరకు ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు స్పీడ్ పెంచుకోండి. సో మేడం మీరు ఇది స్టార్ట్ చేయండి, నేను ఇంకొక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేక్ జెల్ ఇది 10 grams కేక్ జెల్. సో ఇందులో మనం ఒక 15-20 grams వాటర్ వేసుకుని దీన్ని మంచిగా ఫోమ్ వచ్చే వరకు జస్ట్ మిక్స్ చేస్తాం. మనం ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కింద నుండి ఒక స్పూన్ పెట్టి చెక్ చేసుకోండి షుగర్ అంతా కరిగిందో లేదో. సో మనకి షుగర్ మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, కేక్ జెల్ని వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ టెక్స్చర్ వస్తుంది మనకి. డైరెక్ట్ వేసుకుంటే మనకి అది గెడ్లగెడ్లలా ఉండిపోతుంది. సో మనం ఇట్లా వాటర్లో మిక్స్ చేసుకుని వేస్తున్నమాట. ఈ కేక్ జెల్ అనేది ఎందుకు యూస్ చేస్తారు? కేక్ జెల్ వల్ల మనకి టెక్స్చర్ స్మూత్గా వస్తుంది మ్యామ్. మనకి బేకరీస్లో మనకి చాలా స్పాంజీ టెక్స్చర్ ఉంటుంది కదా, సో సేమ్ ఎగ్జాక్ట్ అట్లా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయమంటారా? వేసుకున్న తర్వాత ఒక 3 to 5 minutes మిక్స్ చేసుకొని నెక్స్ట్ మైదా ఇంకా బేకింగ్ పౌడర్, 333 grams మైదా, 6 grams బేకింగ్ పౌడర్. తిరుపతి గారు, ఇక్కడ నాకు ఒక డౌట్, మీరైతే గ్రామ్స్ లో చెప్తున్నారు, సో మేము ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే మరి ఏ రేషియో తీసుకుంటే బెటర్? 1:1 రేషియో తీసుకుంటే చాలు మేము. ఒక గ్లాస్ ఎగ్స్, గ్లాస్ షుగర్, గ్లాస్ మైదా, ఓకే, ఏదైనా ఈక్వల్. ఈక్వల్. సో అందులో 2 3
పెట్టినా గానీ ఒక కప్పుకి తీసుకుంటా కప్పుడు ఎగ్స్ అనేది తీసుకోవాలి మనం ఎగ్ ఎంత తీసుకున్నామో మైదా అంతే తీసుకోవాలి షుగర్ అంతే షుగర్ కూడా అంతే తీసుకోవాలి ఓకే అండి సో మైదా ఇంకా బేకింగ్ పౌడర్ ఒకే దాంట్లో వేసి స్కీవ్ చేసుకోండి ఇట్లా చేయడం వల్ల మనకి ఉండలు రాకుండా ఉంటాయి మైదా ఈ ఎగ్ బ్యాటర్ ని మనం కొంచెం పెద్ద వెజల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని సో మైదా వేసుకుంటూ మనం దీన్ని బీట్ చేసుకుందాం ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇలా మైదా మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి సో మనకి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా క్లియర్ టెక్స్చర్ వచ్చే వరకు విప్ చేసుకొని ఎగ్ స్మెల్ని డామినేట్ చేయడం కోసం 2 కప్స్ వెనిలా ఎసెన్స్ వేసి దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒకటే డైరెక్షన్ లో చేయమంటారా ఒకటే డైరెక్షన్ లో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ చాలు సో నెక్స్ట్ 50 గ్రామ్స్ ఆయిల్ ఓకే ఆయిల్ ఎందుకంటే మనకు స్మూత్ టెక్స్చర్ రావడానికి ఇది కూడా మనకు యూజ్ అవుతుంది మిక్స్ చేయండి సో అదే ఆయిల్ ని మనం ఒక 3-4 డ్రాప్స్ మన బేకింగ్ ప్యాన్లో వేసుకొని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొని మనకి బయట బటర్ పేపర్స్ దొరుకుతాయి షాప్స్లో సో బటర్ పేపర్ వేసుకోవడం వల్ల కేక్ మనకి అంటుకుపోకుండా వస్తుంది వెజిల్కి కేక్ ప్యాన్కి మంచిగా ఆయిలింగ్ చేసుకొని బటర్ పేపర్ని ఇట్లా రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇందులో ప్లేస్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల బేస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది డీమోల్డ్ ఈజీగా అవుతుంది ఓకే ప్యాన్ని బట్టి మనం బ్యాటర్ ఎంత వేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవాలి అంటే మనం ప్యాన్కి హాఫ్ వేసుకోవచ్చా అండి లేకపోతే అంటే మ్యామ్ ప్యాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది కొన్ని ప్యాన్స్ లోతు ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఎక్కువ వెయిట్ వేసినా ఎక్కువ గ్రామేజ్ వేసినా కూడా ఇది వెయిట్ ఎక్కువైపోయి స్పాంజ్ పైకి లేవడానికి ఆస్కారం ఉండదు అన్నమాట సో మనకి ఎంత తక్కువ ఉంటే అంత మనకి స్పాంజ్ పైకి వస్తుంది 210 లో ప్రీహీట్ చేసుకొని దీన్ని ప్లేస్ చేసుకోండి ఇట్లా సో మనకి టెంపరేచర్ వచ్చేసి 180 అండ్ టైం 25 to 30 మినిట్స్ పడుతుంది ఫస్ట్ 25 మినిట్స్ పెట్టుకుని చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అయిపోయిందా సార్ యా మ్యామ్ ఒకసారి చెక్ చేసుకొని టూత్ పిక్ తో మనకి ఇప్పుడు టూత్ పిక్ ఏమీ అంటుకోలేదు కదా సో ఇది ఫైన్గా బేక్ అయిపోయినట్టు సో మనం తీసేసుకోవచ్చు దీన్ని స్పాంజ్ కూల్ అయ్యేలోపు క్రీమ్ విప్ చేసుకుందాం 3 మినిట్స్ అనేది కూల్ చేసుకోవాలండి మనం మనకి మినిమం ఒక 1/2 అవర్ టైం పడుతుంది మేము టోటల్ టెంపరేచర్ డౌన్ అవ్వడానికి ఓకే సో అప్పటి వరకు అయితే ఇలానే అట్లానే ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకొని కూల్ చేసుకుందాం ఓకే అండి సో ఈ విప్ క్రీమ్ని ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ బయట ఉంచి 1/2 బరఫ్ తగ్గిన తర్వాత దీన్ని విప్ చేసుకోవాలి సో మనకి ఎంతవరకు క్రీమ్ కావాలో అంత క్రీమ్ ట్రాన్స్ఫర్ చేసుకుని విప్ చేసుకుందాం సో ఇది పెరుగు కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి ఎగ్జాక్ట్లీ మ్యామ్ సో పెరుగు ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ తీసుకుంటే సరిపోతుంది సో స్టార్టింగ్ మనం 1 లోనే పెట్టుకుని విప్ చేసుకోవాలి మనకి ఈ క్రీమ్ అనేది ప్రిపేరీ తీసుకున్నారండి ఇది గడ్డలాగా కట్టించి ఒక 40 మినిట్స్ బయట పెడితే ఇలా పెరుగు కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు బీట్ చేసుకుంటే క్రీమ్ చాలా బాగా వస్తుంది అండ్ నేను ఐస్ ముక్కలు ఒక బౌల్లోకి వేసేసి దానిపైన ఈ క్రీమ్ది పెట్టి బౌల్ మనం బీట్ చేస్తున్నాం ఈ కూలింగ్కి క్రీమ్ త్వరగా ఫామ్ అయిపోతుంది అనేసి అలానే 1/1 అంటే 1 మీద ఒక 1 మినిట్ 2 మీద ఒక 1 మినిట్ అలా పెంచుకుంటూ స్పీడ్ వెళ్తున్నారు ఒకటేసారి స్పీడ్ అయితే పెంచట్లేదండి మనకి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలంటే మనం స్పాచ్యులా పెట్టి చూస్తే మనకి టైట్గా ఉన్న దోశ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉండి మంచి టెక్స్చర్ ఎట్లా వస్తుందో సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లానే ఉండాలన్నమాట మనం దీన్ని ఇప్పుడు
వేరే దాంట్లో దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో స్పాంజ్ మోల్డ్ ఒకసారి ఇట్లా నైఫ్ పెట్టి క్లియర్ చేసుకుని సైడ్స్ అంతా, అప్పుడు మనం డిమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా డ్యామేజ్ కాకుండా వస్తుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది. సో మనకి టెక్స్చర్ కూడా చాలా మంచిగా స్పంజీగా ఉంది. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకుని మనం లేయరింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు కూలింగ్ కి బయటే అట్టి పెట్టుకోమంటారా లేకపోతే? నేచురల్ గా కూల్ చేస్తే మనకి కేక్ ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది మ్యామ్. ఓకే, అదే మనం ఆర్టిఫిషియల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టామంటే కొంచెం దాంట్లో మాయిశ్చర్ ఉండి మనకు త్వరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈ హార్డ్ లేయర్ అనేది తీసుకోవాలి. సో ఇది మనకి ఇంకా ఏమి యూజ్ ఉండదా అండి? అది నార్మల్ గా బయట అయితే మనం ఇది చేస్తారు కదా మ్యామ్, దిల్ పసంద్ అవి చేస్తారు కదా, అందులో యూజ్ చేస్తారు. సో మనం ఫ్రెష్ స్ట్రాబెరీస్ తెచ్చుకుని వాటిని నీట్గా క్లీన్ చేసుకుని స్టెమ్స్ అవి తీసేసుకుని చాప్ చేసుకుని లేయరింగ్ చేసుకుందాం. సో ఈ ప్రాసెస్ అంతా మేడం చేస్తారు. సో ఇవి చాపింగ్ అనేది చిన్న చిన్నగా చేయాలంటే చూడండి, ఈ మాత్రం సైజ్ సరిపోతుందండి. ఓకే, సో ఈ సైడ్స్ అంతా బ్రౌన్ ఉంది కదా, ఈ బ్రౌన్ కొంచెం ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. దానికోసం 4 to 5 tablespoons షుగర్ వేసుకొని 1/4 glass వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న సిరప్తో సిరప్ చేసుకుందాం. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి పేస్ట్రీకి స్మూత్నెస్ ఇంకా మాయిశ్చర్ అనేది వస్తుంది. కూల్ కేక్స్ కదా మ్యామ్, సో కూల్ కేక్స్ కి సిరప్ అనేది మ్యాండేటరీ. మన కేక్స్ లో టూ టైప్స్ ఉన్నాయి, డ్రై కేక్స్ ఇంకా కూల్ కేక్స్. డ్రై కేక్స్ అనేది బటర్ క్రీమ్, దానికి సిరప్ అక్కర్లేదు. సో ఇది కూల్ కేక్ కాబట్టి సిరప్ మ్యాండేటరీ. సో నెక్స్ట్ విప్ క్రీమ్. క్రీమ్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుని మనం చాప్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఇట్లా స్ప్రెడ్ చేస్తాం. మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫ్రూట్స్తో పాటు మనకి బయట క్రష్ దొరుకుతుంది మ్యామ్, క్రష్ చేసుకోవచ్చు. న్యాచురల్గానే వెళ్దాం అనుకుంటే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్తో చాలు. ఓకే, సో నెక్స్ట్ లేయర్ ఇట్లా పెట్టుకుని దీనికి కూడా సిరప్ అప్లై చేసుకోవాలి. సో ఎవ్రీ లేయర్కి అయితే ఇలా మనం సిరప్ అప్లై చేసుకోవాలి. సో మనం ఎంత మంచిగా తడుపుకుంటే అంత వెట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా కేక్ కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక సిరప్ తక్కువ వేసుకుంటే చాలు. ఓకే, సో ఒక థిక్ లేయర్ అనేది క్రీమ్ వేస్తున్నారు. మీడియం లేయర్, మరి థిక్ కాదు అలానే థిన్ కూడా కాదు. ఓకే, సో ఈ క్రీమ్ లో ఎలాంటి ఫ్లేవర్స్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సిన లేదండి? మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా కెమికల్స్ ఏ కదా మ్యామ్. అవునండి, మనం నేచురల్ గా వెళ్ళాలనుకుంటే ఇట్లానే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఫైనలీ టాప్ లేయర్. ప్రెజెంట్ అయితే మనకి 3 layers అటాచ్ చేశారు. అండ్ నెక్స్ట్ గా మీరు ఏం చేస్తున్నారు? ఫినిషింగ్ చేస్తున్నాను, క్రీమ్ ఫినిషింగ్ చేస్తున్నాను. దీనిపైన మనం మనకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, కేక్ కి పైన అలానే సైడ్స్ కూడా క్రీమ్ అప్లై చేసేస్తున్నారండి.
ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా అంత ఈవెన్గా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే అలా అయితేనే మనకి కేక్ కి డిజైన్ చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుందట. ఈ నైఫ్ తో ఒకసారి నైఫ్ చూపించండి. ఈ నైఫ్ తో మనకి సైడ్ డిజైనింగ్ అని కూడా ఇస్తున్నారండి, మీరు పర్టిక్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. సో మనం అంటే కొన్ని కొన్ని టీవీస్ లో అట్లా చూస్తున్నప్పుడు ఈ డిజైన్ చేయడానికి కూడా సెపరేట్ గా కిట్ అనేది ఉంటుంది. ఓకే, కూమ్ అంటారు దాన్ని. ఓకే, మనకి అది అన్ని షాప్స్ లోనే అవైలబుల్ ఉంటాయి, బేకర్స్ ఐటమ్స్ దొరికే షాప్స్ లో. ఓకే, సో మనకి అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ కేక్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. సో మనకి గార్నిషింగ్ పార్ట్ అనేది మిగిలింది. సో దీన్ని మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. సో మనం కొంచెం విప్ క్రీమ్ తీసుకుందాం గార్నిష్ కోసం. స్ట్రాబెరీ కలర్ వేద్దాం. సో ఇది యాక్చువల్లీ రెడ్ కలర్, మనం తక్కువ కలర్ వేస్తే పింక్ కలర్ వచ్చే ఛాన్స్ ఉంది, లైట్ కలర్ వస్తుంది. సో కలర్ మనం తక్కువ తక్కువ వేసుకుని కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవడం బెటర్. ఒకేసారి ఎక్కువ కలర్ అయితే మనం మళ్ళీ ఇందులో విప్ క్రీమ్ కలపాల్సిన అవసరం అవుతుంది. సో క్రీమ్ మనకి కావాల్సిన కలర్ వచ్చే వరకు కలర్ మిక్స్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలి. యాక్చువల్లీ ఫోల్డింగ్ అంటే ఈ ప్రాసెస్ ని ఫోల్డ్ అంటాం. ఓకే, ఈ ప్రాసెస్ ని ఫోల్డ్ అన్న మనం ఇట్లా ఇట్లా ఎలా పడితే అలా చేసేస్తే క్రీమ్ విప్ అయిన క్రీమ్ టెక్స్చర్ పోతుంది. సో ఇట్లా ఫోల్డింగ్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, మీకు ఫ్యూచర్ వీడియోస్ లో నేను ఫోల్డింగ్ చేసే కేక్స్ కూడా నేను చూపిస్తాను. స్పాంజెస్ ఓన్లీ మనం చేత్తోనే చేస్తాం, మిషన్ యూజ్ చేయకుండా. ఓకే, ఈ మెథడ్ ని ఫోల్డింగ్ అంటారు. సో మనకి డాటింగ్ కోసం, పైన డాటింగ్ కోసం ఇది పెద్ద నాజిల్, సో కింద డాటింగ్ కోసం చిన్న నాజిల్. డిజైన్ బేస్ చేసుకుని మనం తీసుకుంటాం. ఓకే, సో కింద వేసే నాజిల్ చిన్నగా ఉండాలి, పైన వేసే నాజిల్ పెద్దగా ఉండాలి. ఓకే, అంటే కింద అంటే సైడ్స్ వేసేది. ఓకే, మనం మిక్స్ చేసుకున్న పింక్ కలర్ క్రీమ్ పైపింగ్ బ్యాగ్స్ లోకి షిఫ్ట్ చేసుకుని నీట్ గా మనం డాటింగ్ అనేది చేసుకుంటే కేక్ కి చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో మనం సేమ్ డిజైన్ కాకుండా మీకు నచ్చిన డిజైన్ కూడా మీరు మీకు ఏమైనా చేయొచ్చు అనుకుంటే అలా అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ మనకి పెద్ద నాజిల్తో ఇలా డ్రాప్స్ అనేది పెట్టేస్తూ ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. చూస్తూ ఉంటుంటే చాలా చక్కగా అనిపించింది. సో ఇట్లా మనకి స్ప్రింకిల్స్ అనేవి మార్కెట్స్లో దొరుకుతాయి, బేకర్స్ షాప్స్లో. సో ఇవి తీసుకుని జస్ట్ మనం కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేసుకుంటాం అన్నమాట. మనకి చూడండి ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోతుంది. మనకి ఈ పైపింగ్ చేసిన తర్వాత కేక్ ఇలా వచ్చిందండి. ఇట్లా స్ట్రాబెర్రీస్ని సన్నగా స్లైస్ చేసుకుందాం. దీన్ని ఇట్లా గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా వ్యూవర్స్, ఫైనల్ లుక్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. సో జస్ట్ ఇలా ఫైనల్ టచ్ కొంచెం స్ప్రింకిల్స్ పైన. ఫైనల్లీ కేక్ రెడీ అయిపోయింది, స్ట్రాబెరీ పేస్ట్రీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్లీ మన తిరుపతి గారు అయితే మనకి పేస్ట్రీ, స్ట్రాబెరీ పేస్ట్రీ రెడీ చేశారు. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో సార్, మరి టేస్ట్ చేసేద్దామా? పర్వాలేదు సార్, కష్టం అంతా మీది, లాస్ట్ లో కట్టింగ్ నాదా. టేస్ట్ చేసి చెప్పండి మేము ఎట్లా ఉందో. సరే అండి, సో మీరు కూడా టేస్ట్ చేయండి సార్. వావ్, యమ్మీ, చాలా చాలా బాగుంది సార్. థాంక్యూ. అంటే మనం ఇంకొంచెంసేపు బాగా ఇంకా బాగుంటుంది కదా, ఇప్పటికే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అక్కడక్కడ మనకి స్ట్రాబెర్రీ పీసెస్ మనకి అలా తగులుతూ పుల్ల పుల్లగా అలా తీయగా స్మూత్గా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు, ఇంత టేస్టీ పేస్ట్రీ మా వ్యూవర్స్ కోసం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, స్ట్రాబెరీ పేస్ట్రీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్,
సబ్స్క్రైబ్ టు అత్తమ్మ రుచులు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండి, ఇప్పుడు మా రెసిపీని అయితే మీరు ట్రై చేయాలనుకుంటున్నారు కదా. ట్రై చేసిన రెసిపీని మీరు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ పేజ్కి ఇన్బాక్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.